కుప్పం మున్సిపాలిటీ అనిమిగానిపల్లికి చెందిన జి పళని కుమార్తె విజయలక్ష్మి మలేషియా రాజధాని కౌలాలంపూర్లో జరిగిన ప్రమాదంలో గల్లంతయ్యారు. కొద్ది రోజుల క్రితం మలేషియా వెళ్లిన ఆమె ఉదయం రోడ్డుపై నడుస్తూ వెళుతున్న సమయంలో ప్రమాదానికి గురయ్యారు. హఠాత్తుగా కుంగిన రోడ్డు వల్ల విజయలక్ష్మి ఒక్కసారిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో పడిపోయారు. స్థానిక అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఇప్పటికీ ఆమె ఆచూకీ దొరకలేదు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ఎమ్మెల్సీ శ్రీకాంత్తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సీఎం సూచనల మేరకు బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్సీ శ్రీకాంత్ కలిసి ధైర్యం చెప్పారు. ప్రభుత్వ పరంగా అవసరమైన సాయం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మా యొక్క పేరు విజయలక్ష్మి. ఆయమ వాళ్ళ ఇంటి ఆయన, వాళ్ళ కొడుకు, ఆయమ వాళ్ళంతా టూర్ విషయాలు మలేషియా వెళ్ళబడింది. అక్కడ టిఫిన్ చేసుకుని స్నానం చేసుకునేసి టిఫిన్ చేస్తామని బయలుదేరినప్పుడు ఒక టైల్స్ అనేది బాగా సరిగ్గా లేకుండా అక్కడ కాలు జారిపడి వాళ్ళు ఇంకా ఎదుగుతున్నామని 2 రోజులు ఇంకా గవర్నమెంట్ ఏం రెస్పాన్స్ లేకుండా ఉంది. దీని గురించి ఏమన్నా మా గవర్నమెంట్ ఆహారం తీసుకోవాలనేసి రెస్పాన్స్లో చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటూ ఆయన ఎలాంటి మాకు వాళ్ళని తెచ్చి పెట్టాలని మరీ మరీ కోరుకుంటున్నాం. కాల్ పెడతా మచ్చా ఉండేది కాదే చచ్చిపోతాను. వాళ్ళ దాంతోనే ఎనిమిది ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు.